భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని విశాఖలోని వివేకానంద స్వచ్ఛంద సంస్థ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా 100 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో పాటు పలువురు పాల్గొని పింగళి వెంకయ్య దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ ఘన నివాళులు అర్పించారు. వెంకయ్య తెలుగువారు కావడం యావత్ తెలుగు జాతికి గర్వకారణమని, అటువంటి మహనీయుల గొప్పతనాన్ని నేటి యువతకు భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంస్థ ప్రతినిధి డాక్టర్ జహీర్ అహ్మద్ అన్నారు. ప్రభుత్వాలు కూడా వెంకయ్య సేవలను గుర్తించి ఆ మహనీయుడికి భారతరత్నను ప్రకటించాలని, అలానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. జన్మదినాన్ని మేము ఇక్కడ వివేకానంద స్వచ్ఛంద సంస్థ విశాఖపట్నంలో జరుపుకుంటున్నాము. చాలా సంతోషమైన విషయం. ఒక మహానుభావుడు ఎక్కడో ఒక కుగ్రామంలో జన్మించి 19 సంవత్సరాల్లోనే మహాత్మా గాంధీ గారిని కలిసి స్వాతంత్ర సమరంలో పాల్గొనటం, ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, ఆ తర్వాత ఉన్నత చదువులు చదివి ఒక జియాలజిస్టుగా, ఒక అగ్రికల్చరిస్ట్ గా, ఒక పత్తి వెంకయ్యగా, ఒక డైమండ్ వెంకయ్యగా పేరున్న మనిషి మరి పింగళి వెంకయ్య గారు. ఆయన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం, ఆయన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. 1916లో విజయవాడలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ మీటింగ్ లో గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని ఒక జెండా కావాలా మా దేశానికి, మనకు ఒక గుర్తింపు ఉండాలా, మన దేశంలో జెండా కావాలంటే వెంటనే దాన్ని రూపకల్పన చేసి 3 రంగుల జెండాని ధర్మచక్రంతో రూపకల్పన చేసి దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ రోజే యాక్సెప్ట్ చేసిన ఈ జెండానే మనం ఈరోజు మనం చూస్తున్నాం. మరి విషాదకరమైన విషయం ఏంటంటే పింగళి వెంకయ్య గారిని అందరం కూడా మర్చిపోయాం. ఆయన తన చర్మ జీవితంలో చాలా దారిద్రమైన పరిస్థితుల్లో చనిపోవటం అనేది విషాదకరమైన విషయం. ఆయన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి భారతరత్నాన్ని ప్రసాదించాల్సిన అవసరం ఉంది. ఈ భారతరత్న ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కూడా అడగటం జరిగింది, కానీ అది ఇంకా జరగలేదు. అదేవిధంగా ఏదైతే ఆమె కుమార్తె ఉందో సీతావల మహాలక్ష్మి గారు మాచల్లలో ఉంటారు పింగళి వెంకయ్య గారు, ఆమెకు కూడా ఈ అమృత మహోత్సవ సందర్భంగా ఒక 75 లక్షలు ఇవ్వటం జరిగింది. అలా కాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, పర్మనెంట్ గా ఆ కుటుంబానికి ఒక సహాయాన్ని అందించాలి, వాళ్ళ కుటుంబాన్ని శాశ్వతంగా పరిష్కారం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆయనకి భారతరత్నం ప్రసాదించాలి. అసెంబ్లీ మన మన ఆంధ్రుడు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ జెండాని ఆవిష్కరించిన, ఈ జెండాని రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య, ఆయన విగ్రహాన్ని కూడా అసెంబ్లీ ఆవరణలో పర్మనెంట్ గా ఉంచి భావితరాలకి పింగళి వెంకయ్య గారు ఎవరనేది మనం తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను.